సక్సెస్కి కేరాఫ్ నిర్మాత దిల్రాజ్. ఆయన సినిమాలను ప్రేక్షకులా చూస్తారు. అంతా కొత్తవారు రూపొందించిన వెళ్ళిపోమాకే సినిమాను చూసి విడుదల చేయడానికి ముందుకొచ్చారు దిల్రాజ్. మరి ఆ సినిమా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమా విషయానికి వస్తే, ఒక రోజు హీరో నాని ఒక సినిమాని ట్వీట్ చేశాడు. అదే ఈ సినిమా తన ట్రైలర్ని ఫేస్బుక్లో ట్వీట్ చేస్తే మా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి నాకు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను చూపించారు. ఇలా నా జతగా, అప్పుడు టైటిల్, ఇప్పుడు టైటిల్ మార్చాం. అప్పుడు ఇలా నా జతగానే సినిమాని నాకు చూపిస్తే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అందరు కొత్తలతో చూసిన 1 మినిట్ నానికి కూడా నచ్చే తను ట్వీట్ చేయడం నేను చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎవరు ఏంటి అని, హరి అని మా స్క్రీన్ ప్లే రైటర్, తను వీళ్ళని అప్రోచ్ అయ్యి హరిని ఇట్లా రాజుగారు ఒకసారి రమ్మన్నారంటే, ఒక నిమిషం సైలెన్స్ ఉంటారా వెనకాల, హరి వెళ్ళి ఆలీని కలవడము, ఆలీ వచ్చి నన్ను కలిసి, అంటే అప్పుడే ఫస్ట్ కాన్వర్సేషన్ బాగుంది, ఏంటి ఏంటంటే ఆ సినిమా గురించి తను చెప్తే రెడీగా ఉంది సార్, డబుల్ పాజిటివ్ ఉంది అంటే సరే మీరు చూపించండి అన్నాను. సో డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫిలింగా ఎగ్జైట్ అయ్యాను. సో ఎగ్జైట్ అయ్యి ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలి, అంటే ఈ సినిమా నేను అనుకున్నట్టు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఆడియన్స్కి రేపు ఈ సినిమా నచ్చితే, ఈ సినిమా తెలుగు సినిమాని ఒక డైమెన్షన్ మారుస్తుంది. ఎలా అంటే, వీళ్ళందరూ ఇప్పుడు కొత్తవాళ్ళు, తను డైరెక్టర్గా కొత్తవాడు, మ్యూజిక్ డైరెక్టర్ కొత్తవాళ్ళు, ఆర్టిస్టులు కొత్తవాళ్ళు, వాళ్ళు తీసిన విధానం కొత్తగా ఉంది. సో ఇంత కొత్తవాళ్ళు చేసిన ఈ ప్రయత్నం రేపు తెలుగు మన ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది ఎప్పుడు కొత్త వాళ్ళు రావాలని ఉంటుంది. సో ఈ సినిమా రేపు కొత్తగా రావాలనుకునే చాలామందికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఎగ్జైట్ అయిన ఎలిమెంట్ అది. సో వాళ్ళు తీసిన విధానము, తీసిన బడ్జెట్, అంటే నేను బడ్జెట్ రివీల్ చేయదలుచుకోలేదు, బడ్జెట్ రివీల్ చేస్తే ఏంటంటే సినిమాని ఇంకోలాగా చూస్తారు, బట్ ముందు సినిమాని చూపిద్దాం. సో అవన్నీ నచ్చి ఈ సినిమాని ముందు ప్రమోట్ చేస్తే, ఈ సినిమాని నాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే రేపు వచ్చే కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడే సినిమా కాబోతుంది. ఈ చిత్రాన్ని ఆలీ దర్శకత్వం వహించగా ప్రశాంత్ రమేష్ సంగీతాన్ని అందించాడు. నటుడు విశ్వాక్ ఓ కీలక పాత్రలో చేయనున్నాడు. రెండు ఒక 2-2.5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామండి ఈ ప్రాజెక్ట్. ఎప్పుడు దీని గురించి, ఐ మీన్ రిజల్ట్స్ ఎలా ఉంటుంది లేకపోతే దీని ఫేట్ ఎలా ఉంటుందని ఎప్పుడు ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఒక స్టోరీ నచ్చి మన ఉన్న రిసోర్సెస్లో మనకున్న దాంట్లో బెస్ట్ చేద్దామని చెప్పేసి అలా స్టార్ట్ చేసాం. అలా కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ అండ్ వీ మేడ్ ఇట్ హియర్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ ఇలాంటి ప్రెస్ మీట్లో కూర్చుంటాం కూడా అసలు ఇమాజిన్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది. సార్ మూవీస్ మామూలుగా ఒక మీన్ అరౌండ్ ఇంటర్మీడియట్ నుంచి చూస్తున్నాను. మామూలుగా ఆ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆ లోగో చూడగానే నేను ఒక ట్రస్ట్ ఉంటుంది, మూవీ డెఫినెట్లీ బాగుంటుందని చెప్పేసి. సో ఐ మీన్ అలాంటి ప్రొడక్షన్లో సార్ మా మూవీ చూసి మీన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ చూసి సార్ నచ్చి బయట తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో వర్క్ చేసిన యాక్టర్స్ కానివ్వండి లేకపోతే టెక్నీషియన్స్, నేను వీఆర్ నో వన్ అండి, ఇండస్ట్రీతో సంబంధం లేదు, జస్ట్ ఆస్పైరింగ్ అంతే, ప్యాషనేట్ అంతే, ఐ మీన్ చేయాలని చెప్పేసి చేశామంతే. వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్. సార్ జస్ట్ ఆ మూవీ చూడగానే నచ్చి బయట తీసుకొస్తా అన్నారు. ఈ ప్రెస్ మీట్లో కూర్చున్నంత వరకు కూడా నాకు, ఐ మీన్ స్టిల్ నాకు ఎప్పుడు అనుకోలేదు మూవీ బయటకు వస్తుంది ఇలా ఉంటుందని చెప్పేసి. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలీ గారు ఒక మూవీ చేస్తున్నారు అని చెప్పి మా కెమెరామెన్ వచ్చి కలువన్నారు. సో అతను కూడా నన్ను ఏది డైరెక్ట్గా తీసేసుకోలేదు. నాకు ఫస్ట్ టైం సాటిస్ఫాక్షన్ ఏమనిపించింది అంటే, నన్ను పోగానే ఆడిషన్ చేశారు, ఎంటనే తీసేసుకోలేదు. ఒక 20 డేస్ క్యారెక్టర్ మీద వర్క్ చేయించారు. నువ్వు బస్టాప్లో ఆ క్యారెక్టర్ చందు హీరో పేరు. సో నువ్వు బస్టాప్లో వాళ్ళలాగా ఎలా నిల్చోవాలి, లేదు లేదు నువ్వు నీలాగా నిల్చుంటున్నావు, అలాగా నిల్చోవద్దు, వీళ్ళలాగా నిల్చోవాలి, లేదు నువ్వు వాళ్ళలాగా నడవద్దు, వీళ్ళ నీలా నువ్వు వచ్చేస్తుంది, నువ్వు నవ్వినట్టే నవ్వుతున్నావు, అట్లా నవ్వద్దు అని చెప్పి. సో ఆ ప్రాసెస్ నచ్చింది నాకు. ఇది నేను చేయాలనుకుంది అని చెప్పి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆ ప్రాక్టీస్ మోడ్లో కానీ, ఈ మూవీ బడ్జెట్ ఏంటి, మనం ప్యాకప్ కాగానే ఏం తింటున్నాం అది కాదు, లైక్ ఎంతమంది పనిచేస్తున్నారు సినిమాకి కాదు, వర్క్ చేస్తున్నాను చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు నచ్చింది చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఈ మూవీ చేసినప్పుడు కూడా రిజల్ట్ గురించి ఆలోచించలేదు,
యాజ్ ఏ ఆడియన్స్ నాకు నచ్చే సినిమా ఇది, నాలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు, సో వాళ్ళకి నచ్చే సినిమా ఇది. అండ్ యాజ్ రాజు గారు చెప్పినట్టు దిస్ విల్ బి ఎ న్యూ గేట్వే ఫర్ తెలుగు సినిమా. ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ టు కమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ థ్యాంక్ యూ సార్, అసలు ఇదంతా కూడా ఇప్పుడు డ్రీమ్ లెక్కనే ఉంది నాకు నిజంగా. మేబీ ఒక 2 డేస్ నిద్ర రాదు ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, యాక్చువల్లీ మీ అందరు సపోర్ట్ కావాలి సోషల్ మీడియాలో కానీ, లైక్ మీ మీడియా టీవీ మీడియా మొత్తం ద్వారా. మీరు రాజుగారు చెప్పినట్టు మూవీ చూసిన తర్వాత మీకే హెల్ప్ చేయబుద్ది అవుతుంది సినిమాకి, హెల్ప్ అని వద్దు సపోర్ట్ అంటారు, మీరే చెప్తారు ఒక ఇలాంటి మూవీస్ రావాలి ఇంకా అని చెప్పి. అండ్ వస్తాయి కూడా ఈ మూవీ, దిస్ మూవీ విల్ బి గేట్ వే ఫర్ వన్ న్యూ కైండ్ ఆఫ్ సినిమా ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. ప్రశాంత్ రమేష్ విహారి. సో బీటెక్ కాగానే అందరి ఒక టిపికల్ గై డిలమా స్టేట్లో నేను చెన్నై వెళ్ళాను. రెహమాన్ సార్ కేఎం మ్యూజిక్ కన్సర్వేటరీలో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ చేశాను. సో ప్యారలల్గా కూడా ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ అకాడమీ అన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వాటికి నా షార్ట్ ఫిల్మ్స్ వెళ్ళాయి. సో ఐ స్కోర్డ్ సమ్ 15 ఫిల్మ్స్ ఇన్ అంటే బ్యాక్ డ్రాప్లో చేశాను. సో అప్పుడు అలీ గారు అప్రోచ్ అయ్యారు, సో ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ఎవర్. సో అండ్ వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇలా దిల్రాజ్ గారి చేతుల మీద బయటికి రావడం, ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ప్రెజెంట్ హియర్. ఇట్ స్టిల్ ఫీల్స్ లైక్ అన్రియల్ అండ్ అన్ఇమాజినబుల్ దట్ వేర్ ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్ అండ్ వేర్ ఇట్ ఈస్ లీడింగ్ టు నౌ. సో ఐ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దిల్రాజు గారు అండ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇన్ ద టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.